వరల్డ్ వైడ్ వెబ్లో ఎంత డేటా ఉందో తెలుసా? మన హెయిర్ స్టైల్ మార్చినంత ఈజీగా మన కంటి కలర్ కూడా మార్చేయచ్చా? మీకు ఫుల్మార్ అనే పక్షి గురించి తెలుసా? డ్రింక్ బాటిల్స్కి మామూలు వాటర్ బాటిల్స్కి ఉన్న తేడా ఏంటి? ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ అంటే ఏంటి? హే గాయ్స్, ప్రతి అద్భుతం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. అలాంటి నిజాలని మీ ముందుకు తీసుకొస్తున్నాడు మీ ఫ్యాక్ట్ రాజా. WWW వరల్డ్ వైడ్ వెబ్, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న డేటా ఎంత ఉందో తెలుసా? దాదాపు 1.2 మిలియన్ టెరాబైట్స్. అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్న డేటా మొత్తాన్ని A4 పేపర్స్ మీద ప్రింట్ చేస్తే మినిమం టు మినిమం 136 బిలియన్ A4 పేపర్స్ కావాలి. అదే ఇలా ప్రింట్ చేసిన A4 పేపర్స్ ని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళిపోతే దాని హైట్ మన ఎర్త్ కన్నా పొడవు ఉంటుందన్న. మన సినిమాలో హీరోలు లేదంటే మామూలు జనాలు ఈజీగా హెయిర్ స్టైల్ మారుస్తుంటారు, లేదంటే కొంచెం కష్టపడి బాడీ షేప్స్ మారుస్తుంటారు. కానీ చాలా అంటే చాలా ఈజీగా 20 సెకండ్లలో మనం మన కంటి కలర్ మార్చుకోగలం. ఎస్, స్ట్రోమా మెడికల్. ఇది ఒక మెడికల్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ద్వారా మనం మన బ్లాక్ కలర్ కంటిని కేవలం 20 సెకండ్లలో బ్లూ కలర్ లోకి మార్చుకోవచ్చు. ఈ ప్రొసీజర్ లో మన కంట్లోకి ఒక లేజర్ లైట్ ని పాస్ చేస్తారు. ఈ లేజర్ లైట్ మన కంట్లో ఉన్న బ్రౌన్ మెలానిన్ అనే ఒక దాన్ని తీసేస్తుంది. యాక్చువల్లీ ఈ బ్రౌన్ మెలానిన్ వల్లే మన కళ్ళు బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంటాయి. ఇంక ఇప్పుడు అదే లేనప్పుడు బ్లూ కలర్ లోకి మారిపోతాయిగా, ఎంత ఈజీయో మన బ్రౌన్ కలర్ లో ఉన్న కళ్ళని బ్లూ కలర్ లో మార్చుకోవడం. కానీ కాస్ట్ మాత్రం మినిమం $5,000 to $7,000 ఉంటుంది. ఫుల్మార్, ఇదొక సీ బర్డ్. చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది కదా. కానీ ఇది చేసే పని మాత్రం చాలా చండాలంగా గలీజుగా ఉంటుంది. బట్ మనం దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం అది చాలా కరెక్ట్. నీ ఎంకమ్మ బిల్డప్ చాలు, కానీ మ్యాటర్ చెప్పమనేగా. మ్యాటర్ ఏంటంటే మనల్ని ఎవరైనా అటాక్ చేస్తే మనకి బలం ఉంటే తిరిగి కొడతాం, లేదంటే అరుస్తాం. కానీ ఈ ఫుల్మార్ మాత్రం ఎవరైనా తన దగ్గరికి వస్తే వాళ్ళ మీదకి మాత్రం టార్గెట్ చేసి వామిట్ చేస్తాయి. ఆ వామిటింగ్ కూడా 6 ఫీట్ టార్గెట్ చేసి వామిట్ చేయగలవు. అలా చేయడం వల్ల వచ్చిన ఎనిమీ మనిషో లేకపోతే పెద్ద జంతువు అయితే పెద్ద ఫరక్ పడదు. కానీ అదే ఒక పక్షి అయితే కనుక ఆ వామిట్ వల్ల ఆ పక్షి ఎగరలేదు. ఎందుకంటే ఆ వామిట్ స్టిక్కీ స్టిక్కీగా జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి. మనం వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ కొనుక్కుని తాగుతాం. కానీ ఆ బాటిల్స్ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? ఆ తెలుసులే, ఒక దాంట్లో వాటర్ ఉంటుంది, ఇంకో దాంట్లో క్వార్టర్ ఉంటుంది, సారీ డ్రింక్ ఉంటుంది, అంతేగా. ఎస్, కానీ వాటర్ బాటిల్ పల్చగాను, డ్రింక్ బాటిల్ థిక్గా, అలాగే వాటర్ బాటిల్ బాటమ్ ఫ్లాట్ గాను, డ్రింక్ బాటిల్ బాటమ్కి ఒక 5 బంప్స్ ఎందుకుంటాయి? నాకేం తెలుసు, చెప్పు. వాటర్ బాటిల్ పల్చగాను, డ్రింక్ బాటిల్ థిక్గాను ఎందుకుంటాయంటే వాటర్ బాటిల్లో జస్ట్ వాటర్ మాత్రమే నింపుతాం, కానీ డ్రింక్ బాటిల్లో డ్రింక్ నింపుతాం. అంటే కార్బొనేటెడ్ వాటర్. కార్బొనేటెడ్ వాటర్ అంటే ఏంలే, గ్యాస్. సో గ్యాస్ నింపినప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ వల్ల బాటిల్ షేప్ అవుట్ అయిపోకూడదు కదా, కాబట్టి డ్రింక్ బాటిల్ కొంచెం థిక్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ అన్నమాట. ఇంకా ఈ పాయింట్కి వచ్చేస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డ్రింక్ బాటిల్లో గ్యాస్ ఉంటుంది, గ్యాస్ వల్ల ప్రెషర్ ఉంటుంది. మనం డ్రింక్ బాటిల్ని బాగా షేక్ చేస్తే జనరల్గా బాటిల్ క్యాప్ కొద్దిగా ఊపుతుంది, ఎందుకంటే మనం ఊపడం వల్ల ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ క్యాప్ మీద పడింది. పైన ప్రెషర్ ఎలా పడిందో కింద కూడా అలాగే పడుతుందిగా. మరి ప్రెషర్ అలా పెరిగితే కింద ఉబ్బితే బాటిల్ నించడం కష్టంగా. సో ఇలా 5 బంప్స్ పెట్టి ఆ ప్రెషర్ని ఈక్వల్గా సర్ఫేస్కి పంచడం వల్ల బాటిల్ కింద ఉబ్బదు. సో అది మ్యాటర్. ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ అంటే క్రిస్మస్ రోజున డాక్టర్ చేసే ఆపరేషన్, లేక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి ఏ మిలిటరీ ఆపరేషన్ అనుకున్నారు. ఇది మానవతావాదంతో చేసే ఒక హెల్ప్. ఇదేంటంటే గోమ్ అని చెప్పి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో యుఎస్కి చెందిన ఒక ఐలాండ్ ఉంది. అది 1951 యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఐలాండ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఆ ఐలాండ్ లో ప్రజలు వాళ్ళ చేతులను ఊపుతూ అదే టాటా చెప్తున్నట్టు ఊపారు. వెంటనే ఆ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు తమ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఐటమ్స్ ని తీసి ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ కి ఒక పారాషూట్ కట్టి వదిలేశారు. అది తీసుకున్న ప్రజలు చాలా హ్యాపీగా ఉండటం చూసి అప్పటి నుండి ఇప్పటి దాకా ప్రతి ఇయర్ ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ అనే పేరుతో యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ మిషన్ ని రన్ చేస్తున్నారు. 56 ఐలాండ్లలో ఉన్న 30,000 మంది ప్రజలకు ప్రతి సంవత్సరం వాళ్ళకి అవసరమయ్యే వస్తువులు ఈ ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ అనే పేరుతో డొనేషన్స్ మీద కలెక్ట్ చేసి వాళ్ళకి అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఐలాండ్ లో ఉండే ప్రజలకు
కావాల్సిన వస్తువులు వస్తున్నాయి. అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇది ఒక ప్రాక్టీస్ లా కూడా ఉంది. ప్రాక్టీస్ ఏంటనేగా, ఎప్పుడన్నా ఏదన్నా నేచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ప్రజలకి పులిహోర పొట్లాలు, అదే ఫుడ్, మెడిసిన్, అలాగే ఇంకా కావాల్సిన వస్తువులు ఇలా త్వరగా ఈజీగా ఇవ్వచ్చు కదా. సో అలా ప్రాక్టీస్ అవుతాం వాళ్ళకి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారుగా. సో దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్. సో ఏది ఏమైనా వాళ్ళు ఇన్నేళ్ళుగా ఎలా చేస్తున్నారంటే సూపర్ అబ్బా. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు పెద్దలు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఇదన్నమాట. కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పే లేదు. మీకు కనుక ఈ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటే లైక్ చేయండి. ఇప్పుడే తెలుసుకుంటే కమెంట్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ని మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను గేటికి కొట్టండి. మీ ఫ్యాక్ట్ రాజా సైనింగ్ ఆఫ్.